ఉద్వేగం అనేటువంటిది ఒక వల, ఒక సెక్షన్ అంతా మన వైపుకి రావాలి అంటే అవతలు ఉన్నటువంటి వాళ్ళని తిట్టిపోయడం, ఈ సెక్షన్కి కాస్త విసుగ్గానో కొద్దిగా బాధగానో ఎవరిదైతే అనిపిస్తుందో ఆ అనిపించేటువంటి వాళ్ళని పచ్చి బూతులు తిడితే లేదా బెదిరిస్తే, అర్రే మావాడు కరెక్ట్గా బెదిరిస్తున్నాడే, మావాడే సరైనోడు అని అనుకోవాలి అన్నటువంటిది ఉద్వేగాన్ని సృష్టించేటువంటి వ్యక్తి లక్షణం. ఇది మామూలుగా సమూహాలలో బాగానే ఉంటుంది, కానీ మత సమూహాలలో ప్రమాదకరమైనటువంటి అస్త్రం. అది వ్యక్తుల మధ్య పోరాటం కాస్త మతాల మధ్యన చిచ్చు రేపేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు. తద్వారా ఒక వర్గంలో నాయకుడయ్యి రెండవ వర్గానికి విలన్ అవుతూ ఉంటారు. ఇలా అవ్వడం ద్వారా తమ వర్గంలో అలా హీరోగా చలామణి అవ్వడం అనేటువంటిది కొంతమంది ఉంటుంటారు. మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఈ మధ్యన జాతీయ స్థాయిలో ఎదుగుతున్నటువంటి ఒవైసీ గారు ఒక ఎత్తు అయితే, అజామ్ ఖాన్ గారు మరొక ఎత్తు అన్నమాట. ఆయన గారు మా ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు, చెయ్యని తప్పుడు పని లేదు, కానీ మత నాయకుడిగా తన ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా దాన్నంతా కూడా చట్టబద్ధం చేసేసుకున్నారు. ఎందుకు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ఆయన చెప్పినట్టే నడిచినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన అనుచరుల్లో చాలామంది ఊళ్ళొదిలి పారిపోయారు, అదే సమయంలో కొంతమంది జైళ్లలో ఉన్నారు, కొంతమంది లొంగిపోయి మరీ నగర బహిష్కరణలో రాష్ట్ర బహిష్కరణలు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా రోజుల నుండి ఆయన ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో అన్నటువంటి భయంతో ఉన్నారు. ఒకప్పుడు ఈ నజామ్ ఖాన్ గారు ఎవరని గుర్తు తెచ్చుకుంటే, ఆయన గారి కుక్క తప్పిపోతే, ఆయన గారి గేదె తప్పిపోతే, ఆయన గారి మేక తప్పిపోయినా కూడా పోలీసులందరూ కూడా జీబులు వేసుకుని ఉత్తరప్రదేశ్ అంతా తిరిగి వస్తూ ఉంటారన్నమాట. గతంలో అట్లా తిరిగి వచ్చినటువంటి వాటిని పత్రికలోనూ నేషనల్ మీడియా కూడా కథనాలుగా వేసింది. అట్లాగే అక్కడ జరిగేటువంటి ప్రతి మత ఘర్షణకి వెనకాల ఉండేటువంటి హస్తం అయిందే, ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఇంకొక వర్గం మీద దాడులు చేయించడం, లేదంటే ఆ దాడులని అంగీకరింపజేస్తూ ఆ సందర్భంలో పోలీసులు అక్కడికి వెళ్ళనీయకుండా చేయడం ద్వారా తెర వెనకాల చేసేటువంటి ప్రయత్నమే ఆయనకు ఒక లీడర్షిప్, సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా కూడా సాగిపోయినటువంటి వ్యక్తి. ఇప్పుడు తాజాగా ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అయోధ్య అంశం భారత సమాజం అంతా చాలా సంయమనంతో సమన్వయంతో వ్యవహరించింది, బాధ్యతగా వ్యవహరించి అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు. రెచ్చగొట్టకపోతే ఎంత ప్రశాంతంగా ఈ దేశం ఉంటుందన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఆ వర్గానికో ఈ వర్గానికో కొమ్ము కాసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈ దేశం అన్నటువంటిది అంత పెద్ద అంశాన్ని అంత సున్నితంగా డీల్ చేయగలిగారు. దీంట్లో ఆజ్యం పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అజమ్ ఖాన్ గారు. ఇప్పుడు ఏంటి, అది అయిపోయింది కాబట్టి ఓ సవాళ్ళు విసురుతున్నాడు అనమాట. కాశీకి రండి చూపెడతాం దమ్ముంటే, లేకపోతే ఇంకొకటి కట్టండి మేము చూపెడతాం, ఏది తాజ్మహల్ని పడగొట్టేద్దాం అనుకుంటున్నారు, అక్కడ శివుడు గుడి కడదాం అనుకుంటున్నారు అనేటువంటి. గతం నుండి కూడా బాబర్ ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి అంశాలు నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. నాలుగు ప్రాంతాలకు సంబంధించి మధుర, కాశీ, అదే సందర్భంలో సోమనాథ్, అయోధ్య, ఈ నాలుగు ఆలయాలకు సంబంధించి స్వతంత్రంకు ముందు ఒక ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత కాలంలో బాబు రాజేంద్ర ప్రసాద్ హయాంలో అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు సోమనాథ టెంపుల్ వరకు అయిపోయాక మిగతా వాటిని వద్దని నెహ్రూ ఆపేశారన్నటువంటి అంశాన్ని ప్రస్తావించుకున్నాం. అదే సందర్భంలో దాని తర్వాత కాలంలో జరిగినటువంటి ప్రక్రియ అయోధ్య అంశం ఇక్కడ దాకా వచ్చినటువంటిది. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈయన రెచ్చగొట్టడం, ఈ రెచ్చగొట్టడం ద్వారా తను హీరో అవ్వాలనుకోవడం. ఇక్కడ ఈ ట్రాప్లో అవతలలో పడనంత వరకు సమాజం బాగుంటుంది, అవతలలో పడితేనే ప్రమాదకరం అవుతుంది. ఏం జరుగుద్దో చూద్దాం.